మ్యాగ్నెట్ ఫిషింగ్ ఎవరైనా ఫిషింగ్ గురించి వింటారు కానీ ఈ మ్యాగ్నెట్ ఫిషింగ్ గురించి విన్నారా అయితే అసలు మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటే ఏంటి దాంతో ఏం చేస్తారనే విషయం ఒకసారి తెలుసుకుందాం కొలనులు సరస్సులు చెరువులు బావులు నదులు సముద్రాలు ఇలా జలపాతాలు ఉన్న చోట ఎక్కడైనా సరే ఓ అయస్కాంతాన్ని ఏర్పాటు చేసుకొని దానిని నీళ్లలో జారవేస్తారు ఆ సమయంలో ఆ అయస్కాంతానికి ఏ వస్తువైనా ఆకర్షిస్తే వాటిని నేలపైకి లాగుతారు దానినే మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటారు అయితే ఈ పద్ధతి ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో ఉంది కానీ మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా అమెరికాలో న్యూయార్క్ సిటీ బీన్స్ ఏరియాలో ఓ పార్కులో ఉన్న సరస్సు వద్ద ఈ మ్యాగ్నెట్ ఫిషింగ్ కు వెళ్లిన ఓ జంటకు అనుకోకుండా అదృష్టం వరించింది బార్బీ అగోస్తీ అనే జంట అయస్కాంతాన్ని ఓ తాడు కట్టి సరస్సులోకి వేశారు అలా కొద్దిసేపు వేసిన తర్వాత ఆ అయస్కాంతంకు బరువు ఎక్కువగా ఉన్నట్లు వారికి అనిపించింది దాంతో వారు దానిని చాలా బలంగా కష్టపడి ఎలాగో అలాగా బయటకి తీసుకు వచ్చారు వారి అయస్కాంతానికి ఏకంగా ఓ చిన్నపాటి బీరువా చిక్కింది ఇక అందులో ఏముందన్న విషయాన్ని చూడగా ఏకంగా లక్ష డాలర్లు వారికి లభించాయి అయితే భారత కరెన్సీలో దాదాపు ఎనభై మూడు లక్షల రూపాయలు వారికి దొరికిందన్నమాట అయితే ఈ విషయాన్ని వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బీరువాకు ఈ క్రైమ్ కు సంబంధం లేదని ఆ జంట పోలీసులకు తెలిపారు ఇలాంటి బీరువాను ఇదివరకే మేము చాలానే కనుగొన్నామని ఈ బీరువా ఓనర్ ఎవరో కనుక్కోవడానికి అందులో ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని తెలిపారు ఆ తర్వాతనే పోలీసులు ఆ జంటకు ఆ బీరువాను అప్పగించారు అయితే ఆ బీరువా చాలా రోజుల నుంచి నీటిలో ఉండడం ద్వారా చాలా నోట్లు తడిచిపోయాయి వాటన్నిటిని శుభ్రపరిచి చివరికి ఎంత వరకు బాగున్నాయో త్వరలో వెల్లడిస్తామని ఆ జంట పేర్కొంది ఇదివరకు కూడా ఆ ప్రాంతంలో అనేక బీరువాలు కనుగొన్నట్లు అందులో నాటు తుపాకులు సెకండ్ వరల్డ్ వార్ సమయం నాటి వస్తువులు లాంటి అనేక పేలుడు పదార్థాలు కూడా దొరికినట్లు తెలియజేశారు ఆ జంట